బాగా మాట్లాడతారు పబ్లిక్ తో, ప్రజలంతా కూడా ప్రజలకు అందుబాటులో ఉండే ఉద్దేశంతోనే చాలా పెద్ద ఇల్లు కట్టారు. ప్రజలు ఎప్పుడైనా తన వద్దకు నేరుగా రావచ్చు అనేది ఒక తన కార్యాలయం కూడా, అసలుకి క్యాంప్ ఆఫీస్ కూడా బాగా పెద్దగా విశాలంగా కట్టారు. ఇంక అంతకన్నా ఏం కావాలండి ప్రజలకి? ఎవరు ఉండడానికి కట్టినండి? ప్రజలు ఉండడానికి. ప్రజలు బాగా స్వేచ్ఛగా వచ్చి పోవచ్చు, నా దగ్గరకు వచ్చి ఎంతమంది వచ్చారు కదా. ఇప్పటి వరకు ప్రజలకు గెలవడం లేదు కదా. వాస్తవానికి అది కూలగొట్టి కట్టాల్సినటువంటి అవసరం లేదు. వచ్చిన ప్రభుత్వం వల్ల దాన్ని కూలగొట్టుడు కట్టించుడు చేసుకుంటా పోయి ప్రజల ధనాన్ని వృధా చేయడం తప్ప, కోట్లాది రూపాయలు అవి మొత్తం దాదాపు ఎంత లేదన్నా 45-46 కోట్లని చూపిస్తుంటారు, కానీ 80-90 కోట్లైనాయి అట దానికి. కాను ఇంటి ఓపెనింగ్ కూడా తన తన కుర్చీలో మొదట చిన్నజీయర్ స్వామిని కూర్చోబెట్టిన తర్వాతనే తను కూర్చున్నాడు అంటే తన గొప్ప వ్యక్తి కాదంటారా? చిన్నజీయర్ స్వామిని కూర్చోబెట్టిండంటేనే అంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదని దాని అర్థం. ఇవాళ మత విశ్వాసాల్ని, మూఢ విశ్వాసాల్ని పెంపొందింపజేయడం కోసం ఇప్పటికే మతోన్మాదంతో పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. దళితుల పైన, మైనారిటీల పైన దాడులు జరుగుతున్నాయి. గుజరాత్లో అల్లర్లు జరగడానికి గల కారణం ఏంది? ఇవాళ మొత్తంగా గోరక్షకుల పేరుతోటి ఎట్లా దాడులు చేస్తున్నారు. గోవులను రక్షిస్తామంటూనే ఇంకొక చోట గోవులను కాపాడుకోలేని స్థితిలో ఇవాళ గుజరాత్ రాష్ట్రం కూడా ఉంది. కానీ అట్లాంటిది ఇవాళ దేశంలో అధికారంలో మోడీ వచ్చిన తర్వాత, ఇక్కడ రాష్ట్రంలో వీళ్ళు వచ్చిన తర్వాత యాగాలు దేవుడు గుళ్ళకు పరిమితమైంది తప్ప ప్రజల గురించి ఆలోచించే పరిస్థితిలో లేరు. ఆయన యాగంతో వర్షాలు పడ్డాయి అంటున్నారు, ఇంతకంటే ఇంకోటి ఏం లేదు. చిన్నజీయ స్వామిని ఆ కుర్చీలో కూర్చోబెట్టడం అంటేనే అంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు. ఎట్లా కూర్చోబెడతారు చెప్పండి. కూర్చోబెట్టకూడదు అది సరైన విధానం కాదు. అంటే దీన్ని బట్టే చెప్తున్నాం, మీకేమైనా నిజంగా మనసులో ఉంటే నీ ఇంట్లోకి తీసుకుపోయి నీ ఇంట్లో కుర్చీలో కూర్చోబెట్టుకోండి. అంతేగాని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ముఖ్యమంత్రి కుర్చీలో ఒక చిన్నజీయ స్వామిని ఎట్లా కూర్చోబెడతారు? అంటే వీళ్ళకు ఉన్నటువంటి వాటిని అట్లాంటి వాళ్ళని అడ్డం పెట్టుకొని చేసేటువంటి పనులకు ఉపయోగించుకోవడానికి తప్ప మరొకటి కాదు. అందుకనే యాగాల పేరుతోటి ఇంకోటి దేవుడి గుళ్ళ పేరుతోటి ఈ రకంగా చేస్తే భక్తి లేదు కదా. ఇతరులు కూడా భక్తి కామంటే ఎట్లా? భక్తికి దూరంగా ఉండమంటే మంచిదంటారా? ఇప్పుడు మీ ఇంట్లో మీరు పూజ చేసుకోండి, కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ముఖ్యమంత్రి బయట పబ్లిక్గా ఒక అధికార దుర్వినియోగం చేస్తూ అధికారులను అందరినీ 3 రోజులు మీ చుట్టూరా తిప్పుకొని మొత్తం పాలనా యంత్రాంగం అంతా కూడా కింద మీద చేసేసి ఆగం పట్టించేసి మీ యాగాల చుట్టూ తిప్పుకున్నారు 3 రోజులు. ముఖ్యమంత్రి అంటే ప్రజల మనిషి కదా, ప్రజల చేత ఎన్నుకోబడిన వాడు ముఖ్యమంత్రి. ప్రజల కోసమే పాటుపడదు ముఖ్యమంత్రి, ఏం చేసినా ప్రజల బాగోగుల కోసమే కదా. అలాంటి ప్రజల యాగాలు చేస్తుడా? ప్రజల సంక్షేమం కోసం మీరు అనేది కరెక్ట్, మీ పాయింట్కే వస్తున్నా నేను. అట్లాంటప్పుడు ప్రజల క్షేమం కోరినప్పుడు వలస లాపమనండి ఫస్ట్. ఇంతవరకు లేదు కదా. అంటే ఇంకా దేవుడు కరుణించే టైం పడుతుందండి. అంటే ఎంత టైం పడుతుంది? ఇంకో 20 ఏళ్ళు పడుతుందండి. ఎంతమంది యాగాలు చేస్తుంటారు ఎప్పుడు ఏదో ఒక యాగం చేస్తే యాగాలతోటి రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి అంటే ప్రతి ఇంట్లో పూజలు చేసుకుంటూనే ఉన్నారు, మీరు నష్టం ఎందుకు జరుగుతుంది చెప్పండి. ఇవంతా కూడా యాగాలు చేయకూడదంటారు మీరు? యాగాలు చేస్తారా చేయరా అనేది వాళ్ళ వ్యక్తిగతానికి సంబంధించే విషయం. మేమైతే చేయకూడదనే అంటాం, యాగాలు అవసరం లేదు. అసలు ఇప్పుడు ఇవాళ గుళ్ళను గోపురాలను పెంపొందింపజేస్తున్నటువంటి సందర్భంలో అసలు వాటికి పెట్టేటువంటి డబ్బులు ఇక్కడ ప్రజలకు పెట్టుంటే డబుల్ బెడ్రూమ్లు చాలామందికి అయ్యేవి. జాగాలు ఉన్నాయి, ఆ జాగాల్ని కొంతమంది పరం కాకుండా కాపాడుకునేటువంటి అవకాశం ఉంటుండే. ఇవాళ ఇదంతా కూడా ఒక మొత్తం మతోన్మాదాన్ని రెచ్చగొట్టడం తప్ప, దాన్ని వ్యాపింపజేయడం తప్ప ఇంకొకటి కాదు. ఇంకొక వైపున అసలు ఈ యాగాల పేరుతోటి, గుళ్ళ పేరుతోటి, పూజల పేరుతోటి, దేవుళ్ళ పేరుతోటి మనుషులను వాళ్ళని పక్కదారులు పట్టించడం, వాళ్ళు పోరాటాల వైపున ఆలోచించనీయకుండా ఈ దైవభక్తిలో తీసుకుపోయి ఆధ్యాత్మికం ఆ తువలోకి తీసుకుపోయి వీళ్ళ మెదళ్లను పక్కదారి పట్టించడం, అంటే రేపు నన్ను ప్రశ్నించకుండా ఉండడం కోసం ఇప్పుడు కేసీఆర్ అంటే దేవుడు అనుకునేటట్టు చేసిండనమాట. దేవుడు కాదంటారా? ఎవరు కేసీఆర్? కేసీఆర్ దేవుడో ఏమిటో అనేటువంటిది ప్రజలే నిర్ణయించుకోవాలి. ఎవరు ప్రజల్లో నేను ఒకదాన్ని కావచ్చు, కానీ ప్రజల క్షేమాన్ని కోరుకునేటువంటి వ్యక్తిగా నేను ఏమనుకుంటున్నంటే ఆయన చేసేటువంటి యాగాలతోటి తెలంగాణ బాగుపడుతుందని నేను అనుకోవడం లేదు. ఆయన ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటే బాగుపడుతుంది. ఆయన ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నిలబెట్టుకుంటే వీటిని అమలు చేస్తే తెలంగాణ బాగుపడుతుందని మేము కోరుకుంటున్నాం. ఆయన అమలు చేయాలి, ఆయన ఏవైతే హామీలు ఇచ్చిండో వాటిని అమలు చేయాలి, వలసలు పోకుండా ఆపాలి.
అడవిని ఆదివాసీలకు అప్పగించాలి, ఓపెన్ కాస్ట్ ఆపాలి, మొత్తం ప్రాజెక్టులు పెద్ద పెద్ద ప్రాజెక్టులతోటి ఊర్లు మునిగేటట్టు చేస్తున్నాడు, ఆ ప్రాజెక్టులు ఆపాలి. ప్రాజెక్టులతో నష్టం తప్ప లాభం లేదు. కొన్ని చోట్ల ప్రాజెక్టులతో లాభం ఉండొచ్చు కాక, కానీ ఇప్పుడు మల్లన్న సాగర్ ప్రాజెక్టుతో మాత్రం నష్టం. ఇంకొక చోట అక్కడ జరుగుతున్నటువంటి వలసల్ని ఆపాలి, ఇక్కడ ఉపాధి చూపించాలి, మూసేసినటువంటి పరిశ్రమల్ని తెరిపించాలి, ఫ్యాక్టరీలను తెరిపించాలి. ఇవన్నీ జరుగుతున్నటువంటి రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరిగినాయి, దానికి కారణాలు ఏమిటి అనేటువంటిది అందరి నిపుణులతోటి మొత్తం తీసుకోండి, సర్వే చేయించండి, ప్రజల అభిప్రాయ సేకరణ తీసుకోండి. ఫార్మాసిటీలతోటి ఊర్ల నూర్ల నాగం చేస్తున్నారు. ఇవాళ ఫార్మాసిటీలో వచ్చి ఏం చేస్తాయండి, ఆ కెమికల్స్ ఫ్యాక్టరీస్ తోటి ఇప్పుడే కూతవేటి దూరంలో ఉన్నటువంటి చౌటుప్పల్లో ఉన్నటువంటి ఆ దివీస్ అనేటువంటి అటు తదితర కంపెనీలతోటి ఇప్పటికే చచ్చిపోతున్నారు. అక్కడ జన మానవ మనుగడనే ప్రశ్నార్థకంగా మిగిలింది. హైదరాబాద్ కూతవేటి దూరంలో ఊర్లకు ఊర్లే ఖాళీ చేసిపోతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. వాటితోటి ఎవరికి నష్టం, ఎవరికి లాభం? అట్లాంటి ఫార్మాసిటీ కంపెనీలకు మొత్తం కూడా ఆ సిటీలకు ముచ్చర్ల అనేటువంటి ప్రాంతం దాదాపు 35 ఎకరాలని దారాదత్తం చేస్తున్నటువంటి అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ జరగాలి. వాళ్ళకి ఏం చెప్తున్నారు, ఇక్కడ పెద్ద పెద్ద అద్దాల మెడలు వస్తాయి, మీకు అందరికీ ఉద్యోగాలు వస్తాయి, మీరు బ్రహ్మాండంగా బ్రతకొచ్చు అని చెప్తున్నారు. మోసం చేస్తున్నారు, అసలు విషయం చెప్పట్లేదు. ఆ కెమికల్స్ తోటి ఎంత నష్టం జరుగుతుందో, ప్రాణ నష్టం జరుగుతుంది, ఆస్తి నష్టం జరుగుతుంది, ఆ భూములన్నీ కూడా ఆగమైపోతాయి, సారవంతమైనటువంటి భూములన్నీ కూడా కాలుష్యంతో నాశనమైపోతాయి అనేటువంటి చెప్పట్లేరు వాళ్ళు. చెప్తే రానియరు కనుక, అబద్ధాలు. ఎవడొస్తే వాడు అబద్ధాలు ఆడుతున్నాడు, ప్రజల్ని మోసం చేస్తున్నారు, అధికారంలో చలాయిస్తున్నారు. అందుకనే అధికారం ఉంటే దుర్వినియోగం చేయొద్దు, సద్వినియోగం చేసుకొని ప్రజలకు ఎట్లా న్యాయం చేయాలనేటువంటిది ఆలోచించాలి. ప్రజల క్షేమాన్ని కోరుకునేటువంటి సరైనటువంటి ప్రభుత్వాలు తప్ప ప్రజల్ని నాశనం చేస్తూ మా అధికారం మాత్రం నిలబెట్టుకుంటాం, మా అధికార కాంక్ష నిలబెట్టుకుంటాం అనేటువంటిది మాత్రం సరైనది కాదు. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్, అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐడ్రీమ్ కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐడ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ ఐడ్రీమ్.